हेलो अंडी अंदर की नमस्ते वेलकम बैक टू माय चैनल वेड़ी वेड़ी अन्नंलो अप्पुडिकप्पुडु चेसुकुन्न पच्चड़ी कलिपि तिंटे चाला बागुंटुंदि कदंडी। ఈ రోజు మీకు ఈ వీడియోలో టమాటా నిల్వ పచ్చడి అండి 1 కేజీ టమాటాలతో నిల్వ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను। చాలా సింపుల్ గా అండి టేస్టీగా ఉంటుందండి పచ్చడి। మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి। తక్కువ కాయలతో మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ విధంగా పచ్చడి పట్టుకోవచ్చండి, మనకి ఎండతో అనేది పని ఉండదు। నేను ఇక్కడ 1 కేజీ టమాటాలు తీసుకుంటున్నానండి। 1 కేజీ టమాటాలను శుభ్రంగా కడిగి క్లాత్ తో తుడుచుకోవాలండి, కాయలకి తడి అనేది లేకుండా। ఇలా తుడుచుకున్న కాయలని మనం ఇప్పుడు ముక్కలుగా కట్ చేసుకోవాలి। నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నానండి, అంటే త్వరగా మగ్గిపోతుందని చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను। ఇలా చూపించిన విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలండి టమాటాలని। ఇదే విధంగా మిగతా కాయలన్నీ కూడా ముక్కల్లా కట్ చేసుకోవాలండి। ఇప్పుడు ఒక బాండి పెట్టుకొని టమాటా ముక్కలు మనం మగ్గించడానికి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి। ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసిన టమాటా ముక్కలు వేసుకోవాలండి। ఇప్పుడు ఇవి 1 కేజీ టమాటా ముక్కలు కదండి, వీటికి ఒక 50 గ్రాముల వరకు చింతపండు పడుతుందండి। చింతపండు కూడా ఇందులోనే మనం వేసి మగ్గించుకోవాలి। ఇది ఒక 50 గ్రాములు ఉంటుందండి చింతపండు, మనకి పెద్ద సైజు నిమ్మకాయ ఎంత ఉంటుంది। వీటిలో పీచు తర్వాత గింజలు ఏమీ లేకుండా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి। ఇప్పుడు ఈ చింతపండును కూడా ఇందులో వేసి మగ్గించుకోవాలండి। ఇందులో ఒక చిటికెడు పసుపు వేస్తున్నాను, కల్లుప్పు అండి ఇది నేను గ్లాసులో తీసుకున్నాను, ఒక 3 టేబుల్ స్పూన్లు ఉంటుందండి కల్లుప్పు, ఒక 3 టేబుల్ స్పూన్ కల్లుప్పు వేస్తున్నాను। ఒకవేళ మనకి ఉప్పు సరిపోకపోతే మనం లాస్ట్లో అయినా యాడ్ చేసుకోవచ్చండి, ఉప్పు కారం చూసుకొని వేసుకోవచ్చు। ఇప్పుడు వీటిని మనం మూత పెట్టి సిమ్లో మగ్గించుకోవాలి। ఇప్పుడు మరో బాండి పెట్టి అందులో మనం మెంతులను ఆవాలు వేయించుకోవాలండి, ఒక టేబుల్ స్పూన్ మెంతులు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, ఇవి దోరగా వేయించాలండి। మనం సిమ్లో పెట్టుకుని కలుపుతూనే ఉండాలి, లేకపోతే మాడిపోతూ ఉంటాయి। సిమ్లో పెట్టి మనకి కలర్ చేంజ్ అయ్యే వరకు కలుపుతూ ఉండాలండి। ఈ విధంగా మనం ఇవి వేయించుకోవాలండి, ఇవి చల్లారాక మనం మిక్సీ జార్లో మనం పౌడర్లా చేసుకోవాలి। ఇప్పుడు ఇది మెత్తగా పౌడర్లా అయింది కదండి, మనకి ఒక 1 కేజీ టమాటాలకు ఒక టేబుల్ స్పూన్ మెంతి పొడి ఒక టేబుల్ స్పూన్ ఆవు పొడి సరిపోతుందండి, మరీ ఎక్కువ వేసినా కూడా చేదుగా ఉంటుంది। ఇప్పుడు టమాటా ముక్కల్లో వాటర్ అంతా బయటకు వచ్చేసింది కదండి, ఒకసారి మొత్తం అంతా కలుపుకొని మళ్ళీ ఒకసారి ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి మళ్ళీని। ఇలా వాటర్ అంతా మనకి ఇంకిపోయేలా దగ్గరగా అయ్యే వరకు మనం ఇది మగ్గించుకోవాలండి। మరీ దగ్గరగా కూడా ముద్దలాగా మనం మగ్గించుకోకూడదు, అవి చేస్తే ఏమవుతుందంటే పచ్చడి గట్టిగా ఉంటుంది। కొంచెం మనకి లైట్ థిక్గా ఉండేలా మనం మగ్గించుకుంటే సరిపోతుందండి। ఈ కన్సిస్టెన్సీ ఇలా ఉంటే చాలు, మరీ ముద్దగా ఉన్నా కూడా పచ్చడి గట్టిగా ఉంటుందండి, బాగోదు। ఇప్పుడు ఈ పచ్చడి చల్లగా అయ్యాక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి। పచ్చడి మనకి రోట్లో వేసుకుని చేసుకోవచ్చని, రోట్లో వేసుకుంటేనే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది। ఇప్పుడు ఇది మనం మిక్సీ జార్లో వేసుకున్నాం కదండి, ఇప్పుడు దీన్ని మనం డైరెక్ట్గా మనం బ్లెండ్ చేయకూడదండి, మనకి లెఫ్ట్ సైడ్ విప్ అని ఉంటుంది కదండి, అందులో మనం జస్ట్ 2 టైమ్స్ బ్లెండ్ చేస్తే సరిపోతుంది। మనకి మరీ స్మూత్గా ఉన్నా కూడా పచ్చడి బాగోదండి, మనకి ఇలాగా విప్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి రోట్లో నూరినట్టుగానే వస్తుంది పచ్చడి, మరీ మెత్తగా అవ్వదు, మధ్య మధ్యలో మనకి టమాటా ముక్కలు తగులుతూ ఉంటాయి, బాగుంటుందండి। సేమ్ మనకి రోట్లో నూరినట్టుగానే ఉంటుంది ఈ విధంగా చేస్తే। ఇప్పుడు ఇలాగ నూరుకున్న పచ్చడిని ఒక బౌల్లో తీసుకోవాలి। మనకి పచ్చడి ఎప్పుడు చల్లగానే ఉండాలండి, ఇలా నూరుకున్నది అందులో చల్లగా అయిన తర్వాతే మనం కారం అది యాడ్ చేసుకోవాలి, లేదంటే కలర్ చేంజ్ అయిపోతుంది। ఇప్పుడు ఈ పచ్చడిలో ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు కారం పడుతుందండి,
ఇది 4 టేబుల్ స్పూన్ల కారం అండి. మనకి 1/2 కేజీ టమాటాలకి 4 టేబుల్ స్పూన్ల కారం 3 టేబుల్ స్పూన్ల ఉప్పు పడుతుందండి. ఇది మనం ముందుగా బ్లెండ్ చేసుకున్నాం కదండి ఆవు పిండి మెంతి పొడి అది కూడా వేసుకొని మనం బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇది బాగా కలుపుకున్నాం కదండి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు పెట్టుకోవాలండి. టమాటా పచ్చడికి ఎప్పుడైనా తాలింపు బాగా ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. నేను సేమ్ మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకున్నానండి. అదే ప్యాన్లో ఒక 7-8 స్పూన్ల వరకు ఆయిల్ వేస్తున్నాను. మనకి ఆయిల్ ఎక్కువ ఉన్నా బాగుంటుంది పచ్చడి. 1/2 కేజీ మనకి 1/2 కేజీ టమాటాలు కాబట్టి ఒక చిన్న గ్లాస్ ఆయిల్ సరిపోతుందండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 5-6 మిరపకాయలండి, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలండి. ఇవి కొంచెం కచ్చాపచ్చాగా చెదక కొట్టుకోవాలి. ఇప్పుడు ఇవి వేగాక ఇందులో మనం ఒక 2-3 ఎంఎల్ వరకు కరివేపాకు వేసుకోవాలండి. ఇది కూడా మనం బాగా వేయించుకోవాలండి. తాలింపు కూడా మనకి పచ్చిగా లేకుండా చూసుకోవాలి. అంటే వెల్లుల్లి అవన్నీ కూడా బాగా వేగాలి. ఇప్పుడు ఇవి వేగిపోయినాయి కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఇంగువ వేసుకోవాలండి. ఇప్పుడు ఈ తాలింపు కూడా పూర్తిగా చల్లగా అయిపోవాలండి. చల్లగా అయిన తర్వాత మనం పచ్చడి కలుపుకోవాలి. ముందుగా కలుపుకోకూడదు. కలిపితే మనకి పచ్చడి నల్లగా అయిపోతుందండి, కలర్ చేంజ్ అయిపోతుంది, ఎర్రగా ఉండదు. ఇప్పుడు ఇది మొత్తం తాలింపు చల్లగా అయిపోయింది కండి. ఇప్పుడు ఇందులో పచ్చడి యాడ్ చేస్తున్నాను. ఒకవేళ మనకి ఈ టైంలో ఉప్పు కారం సరిపోకపోతే రుచి చూసుకొని మనకి ఉప్పు కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు తాలింపు మొత్తం మనకి పచ్చడికి కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. ఇంతేనండి టేస్టీ టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. మనం ఎప్పుడు కావాలంటే అప్పటికప్పుడు చేసుకోవచ్చండి. ఇలా తక్కువ చేసుకుని పెట్టుకుంటేనే బాగుంటుంది. మనకి ఎండతో పని ఉండదు. ఏ పచ్చడి అయినా సరే అప్పటికప్పుడు చేసుకుని తింటేనే పచ్చడి చాలా బాగుంటుంది కదా. ఇదే విధంగా మనం ఎక్కువ కాయలు కూడా పెట్టుకొని నిల్వ పెట్టుకోవచ్చండి. 1 సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి పచ్చడి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.